హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీకుజిన్. ఈరోజు మన ఛానల్లో చాలా మంచి వీడియో వస్తుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ వీడియో అయితే మీ పిల్లలు ఉంటే కంపల్సరీ చూపించండి. చూసారు కదా, నేనైతే నర్సరావుపేటలో ఎగ్జిబిషన్ పెట్టారండి. వచ్చిన తెల్లారి వెళ్ళాను. ఇంకా త్వరలో గేమ్స్ కూడా అది కూడా పెట్టేస్తాను చూడండి. ఇక్కడైతే చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి ఎంట్రీలు చాలా బాగా పెట్టారు. ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. మన ఒక పిల్లల ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, దాని నోట్ తల దగ్గర అక్కడ కరెక్ట్గా నోటి దగ్గర తల పెట్టేసి చక్కటి ఫొటోస్ అయితే దిగచ్చండి. చూస్తున్నారు కదా, నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఇది రియల్గా 3D టైప్లో చాలా బాగుంది. ఇక్కడైతే కనుక కొన్ని బొమ్మలు అనేది పెట్టారు. అవి ఏంటో చూస్తున్నారు కదా, సింహం ఇట్లా చాలా వరకు పెట్టారండి. ఇవి అయితే కనుక కొంచెం కదులుతూ కూడా ఉన్నాయి. చూడండి, మీకే అర్థమైపోతుంది. కదులుతూ చక్కగా మూమెంట్ ఇస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. ఒక రకమైన సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఆ సౌండ్స్తో పాటు పక్కన సాంగ్స్ పెట్టారండి. మనకు సాంగ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కాపీరైట్ వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే చక్కగా కదులుతూ ఉన్నప్పుడు పిల్లలకి చూపించానండి. పిల్లలకి చూపించేసి వీటి పేర్లు ఏంటి అనేది సరదాగా అడగండి. పిల్లలు అయితే చక్కగా చెప్తారు. రామచిలుక, సింహం, నెమలి, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఇవి నేను దాదాపు నైట్ 8:00 వెళ్ళాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా కదులుతున్నాయి. ఆ కదలిక చూస్తే రియల్గా అనిపిస్తుంది కానీ రియల్ కాదండి. కాకపోతే ఏంటంటే అవి బొమ్మలే, రియల్ అయితే అంత పెద్దవి ఉండవు కదా, చిన్న చిన్నవి ఉంటాయి. పిల్లలు చక్కగా దాని దగ్గర నించోబెట్టి ఫొటోస్ తీసుకోవడానికి కానీ వాటికైతే చాలా బాగుంటాయండి. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో అయితే కనుక జెయింట్ వీల్స్, డిస్కో డ్యాన్స్ ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే బట్టలకు సంబంధించిన ఏమీ లేవండి. నేను యాక్చువల్గా బట్టలు ఉంటాయేమో, కొంచెం షాపింగ్ చేద్దాము అన్నట్టు పోయాను. జడక పెట్టుకునే క్లిప్స్ అయితే ఉన్నాయండి, అవి కూడా నాకైతే అంత అనిపించలేదు. కానీ ఒక 5 వరకు తీసుకున్నానంటే అవి అయితే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ చూసారు కదా, 3 చక్కగా ఉన్నాయి. చెడు వినకు చెడుకు మాట్లాడుకునే విధంగా ఉన్నవండి. చూసారు కదా, నెమలు అయితే నాకున్న వాటిల్లో బాగా నచ్చింది ఏంది అంటే కనుక నెమలండి. మీలో ఎంతమందికి ఏది నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, ఎందుకంటే మా ఇల్లు అయితే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, ఆ సౌండ్స్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అది కూడా సరదాగా న్యాచురల్గా అనిపిస్తుంది. కాబట్టి మీరైతే ఆ విధంగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవైతే కనుక మనకు ఎంటర్ అవగానే ఎంట్రీలోనే ఇవన్నీ పెట్టేశారు. చాలా చక్కగా పెట్టేశారు. ఇవి కదులుతూ ఉంటేనే నాకు అదే మెయిన్ నచ్చిందండి. ఏంటంటే ఊరికి పెట్టేస్తే అది ఒక రకంగా బొమ్మల్లాగా అనిపిస్తుంది. కొంచెం ఆ కదలిక అనేది చూస్తూ ఉంటే మనకి చూడాలి నెక్స్ట్ ఎలా మూమెంట్ ఇస్తుంది ఏంటి అనేది చూడాలి అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, పెంగ్విన్స్ చాలా బాగుంటాయండి. అవైతే కనుక చక్కగా గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా గుంపులుగా పెట్టేశారు. ఇంకెళ్ళిపోదామా, షాపింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, చూసేసేయండి. చక్కగా స్టిక్కర్స్, జడక పెట్టుకునేవి, కిచెన్లోకి వాడుకునేవి ఇలాంటివి అయితే ఎక్కువగా ఉన్నాయండి. నేను చెప్పాను కదా, ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. 10 రూపీస్, 20 రూపీస్, అట్లా 30 రూపీస్ అలా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే కనుక చాలా రకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జిబిషన్ అనగానే మీ అందరికీ తెలుసు కదా, పిల్లల ప్రపంచం అనేసి, పిల్లల ప్రపంచం అనగానే పిల్లలు ఎంజాయ్ చేయటానికి బాగుంటుంది. గేమ్స్ కూడా ఉన్నాయండి, బౌలింగ్ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా నేను కుదిరితే వీడియో పెడతానండి. లేదు అంటే లేదు, సపరేట్గా వాటి వరకు ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామనుకుంటున్నాను. నేనైతే ఇంకా వెళ్ళలేదు. ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పటికి నిదానంగా వెళ్దాము అనే ఆలోచనలు అయితే ఉన్నాను. వెళ్తే కనుక కంపల్సరీ ఆ వీడియో కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, జడక పెట్టుకునే బ్యాండ్స్ ఇలాంటివి అయితే కనుక చాలా మోడల్స్ ఉన్నాయి. స్టోన్ క్లిప్స్ అని అవన్నీ లాస్ట్లో నేను రియల్గా దగ్గర నుంచి కూడా యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకెందుకు, నేనైతే జెయింట్ వీల్ మీద నుంచి కొంత యూ అయితే తీశాను. ఎందుకంటే పైనుంచి తీస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. షాపింగ్ అనేది ఏమున్నాయంటే టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే మెయిన్గా నచ్చినవి కీ చైన్స్ ఒకటి, జడక పెట్టుకునే బ్యాండ్స్ ఒకటి, టెడ్డీ బేర్స్ ఒకటి. టెడ్డీ బేర్స్ అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు కదా, వాలీబాల్ గేమ్ అంట. ఇక్కడ బౌలింగ్ చేస్తే కనుక మనకి విన్ అయితే గిఫ్ట్ ఇస్తారు. నేను ఒక జోక్ అయితే చెప్తానండి, దీంట్లో అయితే బౌలింగ్ చేశానండి నేను కూడా. ఆ బౌలింగ్లో ఏం చేశానో చెప్పనా,
ఇదిగోనండి, ఇదే బౌలింగ్ నేను చేసే అబ్బాయికి వీడియో తీయమనిస్తే వీడియో తీయలేదండి, తీసాను అన్నాడు, కాకపోతే ఆ వీడియో అనేది రాలేదు. ఇది 50 రూపీస్ పెట్టి ఈ బౌలింగ్ చేస్తే గనక నాకు వచ్చింది ఏంటి అంటే గనక మన కూరగాయలు చెక్ తీసుకుంటాం కదా, అదైతే కనుక నాకు వచ్చిందండి. ఈ బౌలింగ్ చేస్తే కనుక పాయింట్స్ని బట్టి మన గిఫ్ట్లు అనేది ఇస్తూ ఉంటారు. చూసారు కదా, 21, 20, 19, ఈ విధంగా కప్స్ ఈ విధంగా ఉన్నాయండి. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ఉన్నాయి. ఇది సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేట్, నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా, నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది, దాంట్లో మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ మెసేజెసే చేయండి, ఇవి కూడా బాగున్నాయండి, ఇవి కూడా చక్కగా ఆ దగ్గరలో నించుని ఫొటోస్ దిగటానికి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా పిల్లలు ఆడుకోవడానికి, ఇంక ఇక్కడ వదిలిపెడితే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చిన్నదేనండి ఎగ్జిబిషన్ అయితే, ఓ పెద్దదైతే కాదు, 3 లైన్స్ లాగా పెట్టారు. ఒక లైన్ వచ్చేసేమో బర్డ్స్ అవి ఉన్నాయి, ఇంకొక లైన్ వచ్చేసేమో జడక పెట్టుకునే క్లిప్స్, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. థర్డ్ లైన్ అయితే కనుక గేమింగ్స్ పెట్టారండి, ఇవైతే కనుక జంపింగ్ అని ఇట్లాంటివి కొన్ని పెట్టారు, బాగున్నాయండి. ఇవి కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి అని చెప్పాను కదా, పిల్లలు అనగానే ఇలాంటివే కదా ఎంజాయ్మెంట్ అనేది. పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే డిస్కో డ్యాన్స్, జెయింట్ వీల్ అవి మన కోసమే పెట్టినట్టు అనిపించిందండి నాకైతే కనుక. ఇంకా ఫుడ్ వచ్చేసి, ఫుడ్ విషయానికి వచ్చేసి అప్పడాలు ఉన్నాయి, బజ్జీ ఉన్నాయి, ఇలా స్నాక్స్ కూడా నూడిల్స్ పెట్టారు, కొన్ని రకాల మంచూరియాస్ పెట్టారు. చూస్తున్నారు కదా ఇక్కడైతే చక్కగా జెయింట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫుడ్ ఆపోజిట్లో అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చూడండి చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీకైతే కనుక లాస్ట్లో ఏం కనిపిస్తుంది అంటే కనుక మళ్ళీ జడ పెట్టుకునే క్లిప్స్ డైరెక్ట్ దగ్గర నుంచి తీస్తాను. ఇక్కడ ఎక్కువ కూడా ఇలాంటివి అయితే లేవు. పిల్లలు ఈ మటుకు బాగున్నాయి, చూసారు కదా కార్లు ఒకటి, ఇటు సైడ్ వచ్చేసి ట్రైన్ టైప్లో ఉంటుంది అది, చెక్క కింద కూడా మనకి మట్టి అవ్వకుండా పట్టా వేశారు. పిల్లల కింద కూర్చుని ఆడుకున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, చెక్క రాళ్ళు కూర్చుకోవడం ఇలాంటివి ఉండవు. మీకే అర్థమవుతుంది కింద చూస్తూ ఉంటే ఎలా ఉంది ఏంటి అనేది, ఇంకా చూసేసేయండి. తర్వాత అయితే పైనుంచి కూడా యూ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కనుక ఇదే వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకా నేను చెప్పాను కదా కుదిరితేనే త్వరలో వీడియో చేస్తానండి, లేకపోతే లేదు. ఇక్కడైతే బ్రేక్ డాన్స్ ఇదైతే నాకు ఫేవరెట్ అండి. మీకు గేమ్స్లో ఏది ఫేవరెట్ ఏంటి, ప్లస్ జంతువులు ఉన్నాయి కదా బర్డ్స్, వాటిలో మీకు ఏది ఇష్టమో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే కనుక వాటిలో వచ్చేసి నెమలి చాలా ఇష్టం అండి, నెమలి నాట్యం చేస్తూ ఉంటే పురివిప్పుకొని చాలా బాగుంటుంది కదా, దాని గురించి నేను ఒకసారి ఇన్నర్ ఫీలింగ్ కూడా చూశాను. ఒకసారి ఆ వేరే ఛానల్లో ఉంటుంది, ఆ ఛానల్లో కూడా విజిట్ చేయండి. ఆ ఛానల్ పేరు అయితే ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంటుంది, అక్కడ కూడా విజిట్ చేయండి. ఇదైతే డాషింగ్ కార్లు, నేను ఎక్కడానికి వచ్చాను కదా, ఎక్కడానికి వచ్చినప్పుడు ఒక వీడియో అయితే తీశాను. ఈసారి అయితే కనుక చక్కగా నేను ఒక వీడియో అనేది నేను ఎక్కి తిరుగుతూ తీద్దామని అయితే అనుకుంటున్నాను, కుదిరితే అది కూడా చేస్తానండి. చూసారు కదా పక్కన డక్తో ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఇదైతే జెయింట్ వీల్ అండి, ఇది కూడా ఎక్కి పైనుంచి వీడియో అనేది తీశాను. మీరు ఈ యూ కూడా పైనుంచి ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది, పైకెక్కి మనం చూస్తూ ఉంటే మనకి నర్సరాబాద్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మీకు కూడా అలా చూడాలి, పైకెక్కి తిరగాలి అనేది ఉందా లేదు అంటే కనుక మీలో ఎవరికైనా సరే ఇది ఎక్కడం కానీ ఇది అంటే భయం అనేది ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి అని లేదు, అందరికీ ఇంట్రెస్ట్ లేదు అని అయితే ఉండదు కదా, కొంతమందికి ఎక్కగానే భయము అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీలో ఎంతమందికి ఇది ఎక్కినప్పుడు భయపడతారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఆ తర్వాత అయితే జడ పెట్టుకునే క్లిప్స్ అనేవి చూపించేస్తాను. ఆ వాటిల్లో కూడా నాకు ఇష్టమైంది ఏంటి అంటే బనానా క్లిప్స్ అండి. బనానా క్లిప్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఎలాంటి క్లిప్స్ అంటే ఇష్టం? నాకు బనానా క్లిప్స్ సింపుల్గా ఉండాలి, స్టోన్స్ లేకుండా ఉండాలి, అదైతే నేను ఇష్టపడతాను. మీలో ఎంతమంది ఎలాంటి ఇష్టపడతారు ఏంటి అనేది కూడా చెప్పండి. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, ఏంటి అంటే కనుక మీకు బర్డ్స్లో ఏదంటే ఇష్టము, లేదంటే నేను చూపించిన ఫస్ట్ వాటిల్లో ఏదంటే ఇష్టం? వాటిల్లో నాకు నెమలి ఇష్టము, ఈము పక్షులు ఉన్నాయి కదా అవి ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి
అంటే బజ్జీ అప్పడాలు మంచూరియా ఉన్నాయి, వెజ్ మంచూరియా. ఆ మూడిట్లో మీకు ఏదంటే ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఎక్కేచ్చూసారు కదా, జెయింట్ వీల్ నుంచి ఎక్కుతూ ఉంటే అది చాలా బాగుంది. బ్రేక్ డ్యాన్స్ అయితే కనుక మీకు అది కూడా ఇష్టమా? అదంటే ఎంతమంది ఎక్కారు ఏంటి అంటే, ఎక్కడ కాదు ఎక్కడైనా ఎక్కుంటారు కదా, ఎక్కడైనా ఎక్కి అది రైడ్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. జెయింట్ వీల్ కొలంబస్ ట్రైన్ పిల్లలకంటే చాలా బాగున్నాయి. ఇదైతే కనుక చాలామంది భయపడుతూ ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీ అందరికి ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఫుల్ వీడియో అనేది ఎంజాయ్ చేయండి. తర్వాత కొంచెం వీడియో ఉంటుంది, క్లిప్స్ అవన్నీ చూపించానండి. ఇవి కాస్ట్ అయితే కనుక వన్ సైడ్ అయితే 10-20 రూపీస్ ఉంది, 30 రూపీస్ ఉంది, 40 రూపీస్ ఉంది మనం తీసుకున్న దాన్ని బట్టి. ఇక్కడైతే కనుక 20 రూపీస్ ఇవ్వండి, అన్నీ ఏదైనా తీసుకోండి. ఒక్కో 20 రూపీస్ తను వచ్చేసి బొట్టు ఇచ్చేసింది. ఏమైనా కావాలంటే షాపింగ్ చేసి వేసేసుకోమని. నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, నేను చెప్పాను కదా 3 or 4 వరకే తీసుకున్నాను. ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఎక్కువ నేను యూజ్ చేయను కాబట్టి. నేనైతే ప్లెయిన్ కలర్స్ తీసుకుంటాను, థిక్ కలర్స్ మనం పెట్టుకుంటే తెలియకుండా ఉండే విధంగా తీసుకుంటాను. మీ అందరికీ తెలుసు కదా నేను ఎలాంటి క్లిప్స్ వాడతాను అనేది, వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటే ఎలాంటివి వాడుతున్నాను ఏంటి అసలు ఏం తీసుకుని ఉంటాను అనేది.